హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి 100 డేస్ టైం టేబుల్లో ఈ రోజు డే 2 షెడ్యూల్ అనేది చూద్దాం. ఎన్టీపీసీ వాళ్ళు కేవలం ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, రీజనింగ్ లో కోడింగ్ అండ్ డీకోడింగ్ సబ్జెక్ట్ చేయండి, అండ్ జీకేలో యుఎన్ఓ చాప్టర్ మళ్ళీ చదవండి. ఎందుకంటే డే 1 లో కూడా మనం యుఎన్ఓ చాప్టర్ ఇచ్చాము, అది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే చాప్టర్ కాబట్టి దాన్ని నెగ్లిజెన్స్ చేయకూడదు. సో యుఎన్ఓ చాప్టర్ ని ఆల్రెడీ డే 1 లో చదివిన వాళ్ళు డే 2 లో కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి. ఒకవేళ డే 1 లో చదివిన వాళ్ళు ఇంకా కంప్లీట్ కాకపోతే డే 2 లో మిగిలిన సబ్జెక్ట్ ని కంప్లీట్ చేయండి. ఇక కేవలం గ్రూప్ డీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే రీజనింగ్ లో కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రిపేర్ అవ్వండి. సైన్స్ లో లైట్ అనే టాపిక్ ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. డే 1 లో లైట్ అనే టాపిక్ ని చదివాము ఒకసారి, కానీ మళ్ళీ డే 2 లో కూడా లైట్ అనే టాపిక్ ని రివిజన్ చేయండి. కంప్లీట్ కాని వాళ్ళు ఒకసారి కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ కాంతి అనే చాప్టర్ లో నుంచి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. నాభ్యంతర పొడవు గురించి, కటకాల గురించి, దర్పణాల గురించి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. థియరీ పార్ట్ తో సహా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ లో వచ్చిన ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఇక రెండిటికి, ఎన్టీపీసీకి గ్రూప్ డి రెండిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే ఈ పైనది కింద సబ్జెక్టు రెండు చదువుకోవాలి. ఎన్టీపీసీది గ్రూప్ డిది కూడా చదవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఈ టాపిక్స్ చదివిన తర్వాత ప్రతిరోజు సాయంత్రం యూట్యూబ్ లో వచ్చే టెస్ట్ సిరీస్ అనేది రాయండి. మిగతా అన్ని రోజుల టైం టేబుల్స్ మరియు టెస్ట్ లో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడతాయి. మీరు ఒకవేళ ఈ వీడియో మొదటిసారిగా చూస్తున్నట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్స్ ని ఫాలో అయినట్లయితే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఆల్ ద బెస్ట్.